హలో గుడ్ ఆఫ్టర్నూన్ వరంగల్, దిస్ ఇస్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు బిజినెస్ వరంగల్. అండ్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఇది ప్లూటో ఈ బైక్స్ అని, అంటే ఎలక్ట్రిక్ బైక్స్ అని. వీళ్ళు 3 మోడల్స్ లాంచ్ చేశారండి. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇది మెయిన్లీ ఎవరికంటే యంగ్స్టర్స్ లైక్ కాలేజ్ పీపుల్, వర్కింగ్ పీపుల్ వాళ్ళ కోసం న్యూ మోడల్స్ ఏ వచ్చినా మనం అట్రాక్టివ్గా చూస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వరంగల్ వీళ్ళు లాంచ్ చేశారండి. మనం వీటిని చూడబోతున్నాం, లెట్స్ చెక్ ఇట్ ఇన్. రైట్, మనం చెప్పాం కదా ఇంతవరకు 3 డిఫరెంట్ టైప్ ట్రెండ్ రిక్వైర్మెంట్లు చెప్పారు కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ ఈ ప్లూటో అండి. ఇది ఏంటంటే, ఇది ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ చూసేసరికి ఇది ఏంటంటే సేమ్ యాజ్ మినీ విస్పా మోడల్ అండి. చూస్తే చూడవచ్చు సేమ్ ఆ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ కానీ ఆ ఫ్రంట్ ఎండ్ డిజైన్ మొత్తం సేమ్ యాజ్ మినీ విస్పా. సో ఇది ఏంటంటే ఈ మోడల్ ట్రెండింగ్ యూత్ అండ్ యంగ్స్టర్స్ వాళ్ళకి మెయిన్, ఇది బాగా అట్రాక్ట్ చేసిందండి. అండ్ వెనీ వచ్చి కమ్ టు ఎల్ఈడి సిస్టమ్, ఇది ఫ్రంట్ ఎండ్ సిస్టమ్కి చూడండి ఎంత స్టైలిష్ లుకింగ్గా ఇచ్చారండి వీళ్ళు. అండ్ ఈ ఎల్ఈడి మిర్రర్ చూడండి, సైడ్ ఇండికేటర్స్ కూడా చూడండి. అండ్ ఒక గుడ్ లుకింగ్ ఫినిష్ తోటి ఇచ్చారు. అండ్ పోస్ట్ ఇట్స్ ఒక ప్రీమియం బ్రాండ్ లుకింగ్ అనేది దీనికి వచ్చేసింది. అండ్ ఇది ఏ స్టైల్ లుకింగ్లో పెట్టినా కూడా ఒక ప్రీమియం బ్రాండ్ లాగా కనబడుతుంది మీకు. అండ్ ఇక్కడ చూసేసరికి ఫ్రంట్లో కూడా మనకి ప్యూర్ ఈవో టెక్నో వాళ్ళ కంపెనీ లోగో అని ఇచ్చారండి. అండ్ ఈ బ్రాండింగ్ సింబల్ తోటి ఇది ఒక హై ప్రీమియం బ్రాండ్ లుకింగ్ లాగా వస్తుంది. అండ్ ఈ మిర్రర్స్ కూడా చూడండి, హై అండ్ పాష్, ఐ మీన్ గుడ్ ఫైబర్ లుకింగ్ తోటి ఉన్నాయండి. అండ్ ఇది ఒక గుడ్ దీనికి బైక్కే ఒక గుడ్ లుకింగ్ వస్తుంది ఆ సర్కిల్ ఇమేజెస్. అండ్ మనం ప్యూర్ ఈవీ వాళ్ళు చెప్పాం కదా 3 మోడల్స్ ఉన్నాయి. ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ మోడల్, దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ స్కూటీ అండి. ఈ ఫస్ట్ స్కూటీ, ఈ మోడల్ ఫస్ట్ ఫ్రంట్ అండ్ లుక్ చూసేసరికి ఏంటంటే సేమ్ మినీ వెస్పా మోడల్. ఈ సేమ్ మీకు ఒక చిన్న వెస్పా మోడల్ చూసినట్టు ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ లైటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇది క్రోమియం లైటింగ్ అండి. చూడడానికి సూపర్ ఫినిష్ ఉంది, లైక్ ఇట్స్ లుక్ లైక్ ప్రీమియం బ్రాండ్ అనే లుక్ వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మిర్రర్ ఫినిష్, ఈ మిర్రర్ చూడాలండి ఎంత పాష్ లుక్ ఇచ్చారో. ఇది మొత్తం మన సూపర్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, దీంతో ఒక లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటేసరికి ఈ ఫ్రంట్ అండ్ సిస్టమ్ వచ్చేసరికి లైటింగ్ సిస్టమ్, సైడ్ లైటింగ్ సిస్టమ్ కూడా చూడండి ఎంత ఒక యునిక్ డిజైనింగ్ సిస్టమ్లో వచ్చారు. దీని లోపల కూడా ఎల్ఈడి సిస్టమ్ అండి. సో విచ్ రిక్వైర్స్ లెస్ పవర్ అండ్ హై బ్రైట్నెస్ అనేది వస్తుంది ఈ లుక్ తోటి. అండ్ నెక్స్ట్ ఈ లోగో చూడారు, కంపెనీ లోగో కూడా అండ్ ఫ్రంట్ ఎండ్లో కూడా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి, అండ్ దీస్ ట్యూబ్లెస్ స్ట్రైడ్స్ అండి, ఫ్రంట్ అండ్ టెలిస్కోపిక్ బ్రేకింగ్ సిస్టమ్ అండి. ఇవి డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఇది. అండ్ మీరు చూడవచ్చు ఎంత, అండ్ ఈ పాష్ లుకింగ్ కూడా చాలా గుడ్గా ఇచ్చారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అండి. అండ్ మీరు చూడవచ్చు, అండ్ ఈ లుక్ కూడా ఇక్కడనే మనకి మోటార్ అనేది ఫిక్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డ్రైవింగ్ వీల్. సో అండ్ ఈ కింద కూడా చూసారా ఈ పాష్ లుకింగ్, ఈ డిజైనింగ్ అండ్ ఈ కంపెనీ బ్రాండ్ లోగో. ఇది ఒకటి ఏంటంటే బ్రాండింగ్ అండ్ లుక్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ రెయినీ సీజన్లో కూడా, ఐ మీన్ మనకి వాటర్ అనేది పడకుండా ఒక స్టైల్కి లుక్ అనేది ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్పేసింగ్ ఇక్కడ చూడండి, ఒక డిజైన్ లోగో, ఒక స్టైలిష్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా కంపెనీ బ్రాండింగ్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఫుట్ రెస్ట్ సిస్టమ్ మనకి ఫ్రంట్లో కాకుండా బ్యాక్ అండ్ కూర్చునే వరకు కూడా ఎన్ని కంఫర్టబుల్గా సీటింగ్ కోసం ఇలా మంచి ఫ్లెక్సిబుల్గా ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మనకి రైడర్స్ ఇన్ కేస్ బాయ్స్ కానీ పాష్ లుక్ కోసం, డ్రైవింగ్ కోసం స్టైలిష్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫుట్ పెడల్ సిస్టమ్ కూడా అడ్వాన్స్ సిస్టమ్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ ఎండ్లో మనకి ఇక్కడ స్పేర్ పార్ట్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. చూడవచ్చు లైక్ మనకి ఇందులో మన మొబైల్ ఛార్జర్స్ కానీ, ఐ మీన్ పెన్స్, మొబైల్ ఫోన్స్ ఇందులో పెట్టుకోవచ్చు అండి. సో ఇది ఒక ఈజీ క్యారింగ్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి ఇది సిస్టమ్ అండి. అండ్ ఇందులో ఉన్న న్యూ టెక్నాలజీ ఏంటంటే మనకి ఇది ఇగ్నిషన్ అవసరం లేదండి. ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి అయితే లాక్ అన్లాక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆన్ అయిపోతుంది, బైక్ స్టార్ట్ మోడ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు మీరు వీడియోలో, ఇది స్పీడ్ మీటర్ సిస్టమ్. ఇందులో మనకి బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ మీరు ఎంత కిలోమీటర్స్ వరకు మీరు వెళ్ళారు అని చూపిస్తుంది. అండ్ ఇది యాక్సిలరేటర్ చూసారనుకోండి, ఒక్కసారి మీరు యాక్సిలరేటర్ స్టార్ట్ చేశారనుకోండి అండ్ ఇక్కడ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చూడవచ్చు మీరు ఇందులో. అండ్ ఇందులో ఇంకో 3 మోడ్స్ ఇచ్చారండి స్పీడ్ బోర్డింగ్, 3 మోడ్స్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ చూసారనుకోండి, ఇది 3 మోడ్స్. ఫస్ట్ మోడ్లో ఏంటంటే అప్ టు మీ 20 కిలోమీటర్స్ వరకు మీరు రేస్, 25 కిలోమీటర్స్ వరకు మనము పికప్ తీసుకుంటుంది. అండ్ ఇందులో సెకండ్ మోడ్కి వచ్చేసరికి అరౌండ్ 30 కిలోమీటర్స్ పర్ కేఎం పేలుతోండి ఇది రేజ్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ మోడ్, దిస్ ఇస్ ద హైయెస్ట్ మోడ్. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 45 to 50 స్పీడ్ మనకి ఇది పికప్ ఇస్తుంది అండి. 40 ఇస్ ద మ్యాక్సిమం స్పీడ్ ఇది థర్డ్ మోడ్ అండి. అండ్ ఇందులో వచ్చేసరికి 2 ఎండ్స్కి మీకు ఒకసారి మీరు ఇచ్చారు చూసుకుంటే ఇచ్చారు హార్న్ ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ ఇచ్చారు కన్వీనియంట్గా, ఇన్ కేస్ మనకు ఒకవేళ ఇటు సైడ్ రాకుండా ఇటు సైడ్ తీసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ కూడా ఇచ్చారు మనకి కన్వీనియంట్ కోసానికి. అండ్ ఇది సైడ్ లైటింగ్ సిస్టమ్ మీరు చూసుకోవచ్చండి.
అండ్ ఇది కూడా ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ చూసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అని యూజ్ చేసేది. అండ్ దీని కేజీ వచ్చేసి 1.8 kW. అండ్ ఇది కూడా చాలా లోపల స్పేరింగ్ ఉంటుందండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది హ్యాండ్ ఫోన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్ ద డిస్ప్లే. అండ్ ఇప్పుడు చూడొచ్చు డిస్ప్లే ఆన్ అయింది. ఇందులో ఫస్ట్ ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ చూసారనుకో కంపెనీ లోగో ఉంటుంది. అండ్ దాని కిందనే మీకు బ్యాటరీ లెవెల్ పర్సెంట్, అయితే ఎంత కన్జప్షన్ అయింది అని చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ లెవెల్ మీకు కనిపిస్తుంది. అండ్ పైన వచ్చేసి ఎంత డిస్టెన్స్ తోటి మీరు ట్రావెల్ చేస్తున్నారు, అండ్ స్పీడ్ కూడా ఎంత స్పీడ్తో చూస్తున్నారా అండ్ చేంజ్ అవుతుంది, అండ్ హౌ మచ్ స్పీడ్ వీఆర్ గోయింగ్ అది కూడా చూపిస్తుంది. అండ్ కింద కూడా ఇంతవరకు మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారని కూడా చూపిస్తుంది. ఇక్కడ 320 kilometers ఈ బైక్ ట్రావెల్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి మీకు ఇక్కడ ఇండికేటర్ సైడ్ ఇండికేటర్స్ కూడా చూపిస్తుంది ఇందులో. అండ్ ఒక ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసామండి, సో లెఫ్ట్ సైడ్ మోడ్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ వేద్దాం. అండ్ ఇప్పుడు మనం రైట్ టర్న్ చేస్తే రైట్ సైడ్ టర్న్ గ్రీన్ కలర్ ఇండికేషన్తో చూపిస్తుంది. ఇది మనకి స్పీడోమీటర్ ఎల్ఈడి డిస్ప్లే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసామనుకోండి ఫర్ 3 hours మీరు 40 kmph స్పీడ్ తోటి 80 kilometers అండి, అండ్ అక్షరాల 80 kilometers మీరు వెళ్ళొచ్చు. ఇది చాలా ఈజీ. అండ్ ఇది కూడా పర్ కిలోమీటర్కి కాస్ట్ ఎంత పడుతుందో తెలుసా, మీరు చెప్తే షాక్ అయిపోతారు. జస్ట్ 7 rupees per kilometer. మీరే ఒకసారి అంచనా వేసుకోండి. జస్ట్ మీరు ఒకవేళ 80 kilometers వెళ్ళారనుకోండి, మీకు అయ్యే ఖర్చు జస్ట్ 3 rupees. ఇది మీకు విన్నా కొద్దిగా క్రేజీగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ కంపెనీ వాళ్ళు కూడా ప్రివెన్ చేశారు. అండ్ దీనికి సర్టిఫికేట్ ARAI అంటే ఆటోమేబుల్ ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి వీళ్ళు రైట్స్ ఇచ్చారు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది 40 kmph స్పీడ్ తోటి 80 kilometers ట్రావెల్ చేసింది అని. అండ్ జస్ట్ 3 hours చార్జ్ చేశారనుకోండి మీరు 80 kilometers వెళ్ళొచ్చు అట్ ఎ స్పీడ్ ఆఫ్ 40. దిస్ ఈస్ కన్ఫర్మ్. అండ్ అది కూడా ఇండియన్ రోడ్స్ ప్రకారం. అండ్ ఇది మ్యాక్సిమం మీరు 100 కూడా వెళ్ళొచ్చు, బట్ ఇండియన్ రోడ్స్ ప్రకారం మీరైతే 40 kmph స్పీడ్ తోటి 80 kilometers ట్రావెల్ చేయొచ్చు వన్స్ ఇట్ ఇస్ ఫుల్లీ. అండ్ ఇప్పుడు మనం చూసినాం రేర్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ చూసినాం. ఇది టెయిల్ ఎండ్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్. చూడండి ఎంత పాష్ లుక్ ఇచ్చారో దీనికి, రెడ్ కలర్ ఇండికేటర్. అండ్ సైడ్ ఇండికేటింగ్ చూడండి ఈ స్టైలిష్ డిజైన్. అండ్ ఇది ఒక ఈగల్ ఐస్ లాగా ఉన్నట్టు చూసారండి. ఒకసారి నేను లైట్ కూడా ఇండికేటింగ్ చేస్తాను చూడండి. చూడండి ఒక ఈగల్ ఐస్ ఉన్నట్టు ఒక ఫ్లాష్, ఒక ప్రీమియం లుక్ డిజైన్ ఇస్తుంది దీనికి. అండ్ ఇది రేర్ అండ్ లైటనింగ్ సిస్టమ్ అండి. అండ్ కిందికి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను కదా ARAI అప్రూవ్డ్ అని, అండ్ ఇది సర్టిఫైడ్ అండి. ARAI అంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు అప్రూవ్డ్ ఇచ్చారండి. అండ్ ఇట్స్ ఈకో ఫ్రెండ్లీ అని అండ్ నేచర్కి ఎలాంటి హార్మ్ఫుల్ లేదు అని చెప్పి ఈ ఇండియన్ రీసెర్చ్ వీళ్ళకి అప్రూవ్డ్ ఇచ్చారండి. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. దీనిలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మనకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ వెహికల్కి రిజిస్ట్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు లైసెన్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ఉంటే చాలు. అండ్ ఇట్స్ వెరీ బెటర్. అండ్ మీకు సపరేట్గా అన్ని లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే మెయిన్ థీమ్ అనేది పక్కన పెట్టేసేయచ్చు, బట్ మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ రేర్ అండ్ టైర్ చూసారు కదా, ఇది ట్యూబ్లెస్ టైర్ సిస్టమ్. అండ్ ఇక్కడ బ్రేక్ డ్రమ్ సిస్టమ్ అండి. అండ్ ఇక్కడనే 1.5 kW BLDC మోటార్ అండి. ఇదే మనకి డ్రైవింగ్ అన్నట్టు. సో డ్రైవ్ మెకానిజం ఇక్కడనే ఉంటుంది మొత్తం. సో ఒకసారి నేనైతే రేస్ చేస్తాను, మీరు చూడండి హౌ మచ్ స్పీడ్ ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదే డ్రైవింగ్ మోటార్. ఇక్కడనే మనకి మోటార్ అనేది ప్లేసింగ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ ఈజ్ ద డ్రైవర్ వీల్. మనం ఇందులో ఉన్న బ్యాటరీ సిస్టమ్ చూడబోతున్నాము. లెట్స్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ అండి. మనము ఈ బ్యాటరీ చెప్పాను కదా లిథియం బ్యాటరీ, దీంతో ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు 330 volts ఆంప్స్ అండ్ 10 amps బ్యాటరీ అండి ఇది ఛార్జింగ్. దీంతోనే మనము పోర్టబుల్ ఛార్జర్ బ్యాటరీ ఛార్జ్ చేస్తాము. మీరు చూడొచ్చు ఒకసారి ఇది. అండ్ ఇది వచ్చేసి మన సాకెట్లో పెట్టేస్తాం. అండ్ ఈ పిన్ ఉంటుంది కదా, ఈ పిన్ వచ్చేసి మనము లిథియం అయాన్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తామండి. సో ఇది ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక ఇక్కడ ఒకటి చూసారు కదా ఈ స్పేసింగ్, ఇది ఏంటంటే మనము పెట్టుకోవడానికి ఏమైనా ఏమైనా కావాల్సిన స్పేసింగ్ ఇందులో పెట్టుకోవడానికి. అండ్ ఇది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఇచ్చారండి, ఎందుకంటే మనం పెట్టుకున్నా కూడా మన ఐటమ్స్ పెట్టుకున్నా కూడా లోపల బ్యాటరీకి డ్యామేజ్ కాకుండా. ఇది మళ్ళీ ఏంటంటే మ్యాగ్నెటిక్ చెక్ అండి, అని ఇది హోల్డ్ చేస్తుంది. అండ్ ఇది మనం పెట్టుకున్న అటు ఇటు షేకింగ్ కాకుండా జస్ట్ మీరు చూడవచ్చు ఇక్కడ సౌండ్ కూడా. ఇది మ్యాగ్నెటిక్ చెక్, ఇక్కడ ఉంది మ్యాగ్నెటిక్ చెక్. అండ్ దీని కింద మీకు వచ్చేసి బ్యాటరీ ఉంటుందండి. ఇదే మన లిథియం అయాన్ బ్యాటరీ చెప్పాము కదా, ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద
బైక్ అన్నట్టు. అండ్ ఇది చూసారనుకోండి, ఇక్కడ ఇది ఉంది కేబుల్, ఇక్కడ నుంచి మనకి ఎంటైర్ స్కూటీకి మనకి పవర్ సప్లై ఇక్కడ నుంచి అవుతుంది. అండ్ ఇన్ కేస్ బ్యాటరీ డ్రై అప్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లగ్ తీసేసి మనము చార్జ్ చేసుకుంటామండి మనము. సో ఇదే బ్యాటరీస్, అండ్ మీకు చూపిస్తాను అడిషనల్ బ్యాటరీ అక్కడ ఉంది, ఎలా ఛార్జ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది ఇక్కడ ఇంజన్ బ్యాటరీ మోడ్ సిస్టమ్ అండి. అండ్ ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఇది కూడా స్టార్ట్ కావాలంటే ఇక్కడ స్విచ్ ఉంది చూసారా, ఈ స్విచ్ దిస్ ద మెయిన్ కంట్రోల్ స్విచ్ అండి. ఇది ఆఫ్ చేస్తే బైక్ స్టార్ట్ కూడా కాదండి. ఇక్కడ నుంచి మెయిన్ పవర్ సప్లై అవుతుందని, ఇన్ కేస్ ఒకవేళ డ్రై అప్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ దీనికి ఛార్జింగ్ మోడ్ సిస్టమ్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు చూడవచ్చు, ఇది ఇది ఛార్జింగ్ అండి. ఇక్కడ మనం ఇది ఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ కేబుల్ మనం పెట్టేస్తే ఇక్కడ ఛార్జింగ్ చూసారు కదా, ఇక్కడ కేబుల్ పెయిన్స్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ తోటి మనకి ఛార్జ్ అప్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఒక లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినా, ఐ మీన్ మనం అపార్ట్మెంట్లో స్టోర్ చేసినా కూడా చాలా వరకు మనకి పవర్ సప్లై సాకెట్స్ అనేది అందదు. అలాంటి టైంలో మనకి అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఇది ఈ ప్లగ్ పీకేసి మనం పోర్టబుల్గా ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ ప్లగ్ తీస్తున్నా చూడండి, అండ్ ఇలా ఇలా తీసేయచ్చు అండి. అండ్ ఇది మనం ఇప్పుడు దీన్ని క్యారీ చేసేసుకోండి, మామూలు ఇలా తీసేయచ్చు అండి ఇందులోకి వెళ్ళి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం సీటింగ్ సిస్టమ్ చూద్దామండి. అండ్ ఈ లుక్ కూడా పాష్ లుక్ ఇచ్చారు దీనికి. అండ్ సీటింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మనం కూర్చోడానికి కూడా, చూడండి ఎంత ఈజీగా స్వింగ్ అయిపోతుండో. అండ్ ఇక్కడ హోల్డింగ్ కోసం, అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి హోల్డింగ్ కోసం ప్రాబ్లం ఉంటుంది కదా, సో వాళ్ళు ఈజీగా హోల్డ్ చేయొచ్చు అండి. సో మీరు చూసారు కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం, అప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ వ్యూ అనేది మీకు వస్తుంది. అండ్ ఇట్స్ ద లుక్ కూడా చాలా బాగుంది చూడొచ్చు అండి. అండ్ మనకి ఫ్లెక్సిబుల్గా కూర్చోడానికి కూడా, ఐ మీన్ కూర్చోడానికి కొంతమంది డిస్కంఫర్టబుల్, నాలాంటి హైట్ పర్సన్స్కి కూర్చోడానికి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా కూర్చోవచ్చు అండి. చాలా వరకు మామూలు బైక్స్ అండ్ స్కూటీస్లో చూస్తాం కదా, అందులో లేని అడిషనల్ ఫీచర్ ఇందులో ఉందండి. ఇది చూసారు కదా, ఇది ఏంటంటే సేమ్ కార్ మోడింగ్ సిస్టమ్ అన్నట్టు, ఇందులో అన్లాకింగ్ అండ్ లాకింగ్ సిస్టమ్. అండ్ ఇది చూసారు కదా, లాక్ ప్రెస్ అని ఇది ప్రెస్ చేసానుకే లాక్ అయిపోయింది ఇప్పుడు బైక్. అండ్ దాని పక్కనే రైట్ సైడ్ ఉంది కదా, ప్రెస్ అన్లాక్ అయిపోయింది. అండ్ ఇన్ కేస్ మనకి చాలామంది ట్రాఫిక్లో కానీ, ఐ మీన్ పబ్లిక్ ఏరియాస్లో పెట్టినప్పుడు మన వెహికల్ ఎక్కడుందని చెప్పి కొద్దిగా డైనమోలో ఉంటాం, సర్చ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇందులో ఒక అడిషనల్ ఫీచర్ ఉందండి. ఇది ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మన వెహికల్ ఎక్కడుందని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఇందులో వస్తామండి కీ లేకుండా కూడా మనం ఇది ఆన్ చేయొచ్చు. ఇది ఉందిగా, ఇది జస్ట్ 2 times ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి వెహికల్ అనేది ఆన్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వెహికల్ అనేది ఆటోమేటిక్ వితౌట్ కీ అనేది మనకి డైరెక్ట్ వెహికల్ అనేది ఆన్ పొజిషన్కి వచ్చింది. చూడవచ్చు ఇప్పుడు నేను ఇన్ కేసు నేను యాక్సిలరేట్ చేసినా కూడా ఇప్పుడు యాక్సిలరేట్ అవుతుంది చూసారా. ఇది ఒక అడిషనల్ ఫీచర్, దిస్ ద బెస్ట్ ఫీచర్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఆన్ చేశాను కదా వితౌట్ కీ, అండ్ ఇప్పుడు ఆఫ్ చేయాలన్నా కూడా జస్ట్ ఈ లాక్ బటన్ ఉంది కదా, వన్స్ నేను లాక్ చేశానని లాక్ అయిపోయింది. సో ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ ఫీచర్, అండ్ ఇదైతే నాకు చాలా వరకు నచ్చింది. అండ్ ఇందులో ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఇన్ కేస్ మనం లాక్ చేసాక ఎవరన్నా టెఫ్టింగ్ చేయాలనుకుంటే టెఫ్ట్ కాదండి, దిస్ ఇస్ ద బెస్ట్ సెక్యూర్ వన్. ఈ స్కూటీలో ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి టైర్స్ అనేది లాక్ అయిపోతాయండి, సో టెఫ్టింగ్ కూడా అంత ఈజీ కాదు. మనం ఎక్కడి నుంచి అయినా సరే జస్ట్ అందులో లాక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ బ్రేక్స్ కాదు అనేది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, సో టైర్స్ అనేది ముందుకు కదలవు. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజెస్ ఫీచర్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనిలో 2 types ఆఫ్ స్టాండింగ్ సిస్టమ్. సైడ్ స్టాండ్ వేసారనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సైడ్ స్టాండ్, ఎప్పుడైతే మీరు సైడ్ స్టాండ్ వేసారనుకోండి అప్పుడు వెహికల్ అనేది మూమెంట్ ఉండదు, మీరు ఆన్ చేసినా కూడా అది వెహికల్ మూమెంట్. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ స్టాండ్, ఈ మిడిల్ స్టాండ్ ఉంది, ఇది వేస్తే మాత్రమే మీకు వెహికల్ అనేది మూమెంట్. ఇప్పుడు మిడిల్ స్టాండ్ లో ఉంది కదా, నేను చూపిస్తాను ఇప్పుడు ఆన్ అయితే వెహికల్ రేర్ అండ్ అనేది మీకు టైర్ తిరుగుతూ ఉంటుంది చూడండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిడిల్ స్టాండ్ వేసాను కదా, ఇప్పుడు లైట్ బ్యాక్ సైడ్ చూస్తే వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది మిడిల్ స్టాండ్ వేస్తే మాత్రమే రొటేట్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసాను అనుకోండి, ఇప్పుడు నేను సైడ్ స్టాండ్ వేసాను అండి, ఇప్పుడు చూడండి నేను రేస్ చేశాను, రేజ్ అవుతుందా కాదండి. ఇది ఈ సైట్ ఇది ఒక అడ్వాంటేజెస్, ఇన్ కేస్ మనం సైడ్ స్టాండ్ వేసి వెళ్ళినా కూడా ఇన్ కేస్ ఎక్స్పోజర్స్ వచ్చి ఇలా రేస్ చేసినా కూడా వెహికల్ పెట్టి అప్పుడు మనకి వెహికల్ అనేది మూమెంట్ ఉండదు. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజెస్ ఫీచర్ ఇందులో. సో మనం ఇప్పుడైతే షోరూంలోకి వచ్చాము, సో మనం ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ అడిగి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఒక మెంబర్ తీసుకున్నాం సుమారు ఫీడ్బ్యాక్ కోసం, మనం కాల్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుకుంటున్నాం. సో కస్టమర్ ఒప్పుకున్నారు రావడానికి, సో ఒకసారి వచ్చాక వాళ్ళు ప్రాక్టికల్ విషయం షేర్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడే కాల్ చేశాను కస్టమర్కి, సో వాళ్ళు ఆన్ ద వే ఉన్నారంట. సో వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ గ్రౌండ్ ఎవరైనా పర్సన్ దొరికితే వాళ్ళతో రైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ వ్యూస్ అనేది మనం షేర్ చేసుకుందాం. సో ఒక మ్యామ్ వస్తున్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ వ్యూస్ అనేది షేర్ చేస్తారు. సో మ్యామ్ రెడీగా ఉన్నారు రైట్ చేయడానికి. సో
ఫౌండర్ ఫస్ట్ ఫౌండర్ పెట్టారు. సో రైట్ స్టార్ట్ సో మ్యామ్ రైట్ చేస్తున్నారు. డ్రైవ్ చేయమని చెప్పారు. అయితే టెస్ట్ డ్రైవ్ చేసినాం వాళ్ళు చెప్పారు టెస్ట్ డ్రైవ్ చేయమని. అయితే డ్రైవింగ్ ఇది ఎలక్ట్రికల్ స్కూటీ, ఫస్ట్ నాకు చాలా భయం వేసింది. తర్వాత డ్రైవ్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు కొంచెం పర్లేదు, బాగుంది అనిపించింది. ఇది సౌండ్ లేకుండా చాలా స్మూత్ రైడింగ్ ఇచ్చింది నాకు. ఆల్మోస్ట్ ఈ స్కూటీ తీసుకుని 2 మంత్స్ అవుతుంది. అండ్ దీనికన్నా ముందు ఇంకో బైక్ కూడా ఉండే, స్కూటీ కూడా ఉండేది. ఏంటంటే దానికి దీనికి నాకు బాగా నచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ బండి. ఓవరాల్ ఇప్పుడు వాళ్ళు షోరూమ్ వాళ్ళు చెప్పిన ఆల్మోస్ట్ 60 kg అని చెప్పారు, బట్ నాకు ఇంకా అంతకన్నా లైట్గా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కంప్లీట్గా సౌండ్లెస్ అండ్ వైబ్రేషన్స్ అంటూ ఏమి ఉండదు, చాలా స్మూత్ రైడ్ ఇస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే ఏంటంటే కంప్లీట్ ఒక 3 అవర్స్ ఛార్జింగ్ పెట్టేసి 80 kilometers మైలేజ్ వస్తుంది. అండ్ అది చాలా బెస్ట్, ఇప్పుడు లోకల్ సిటీ వరకు అయితే చాలా బెస్ట్. అండ్ బైక్ ప్రైస్ కూడా చాలా తక్కువది కంపేరింగ్ టు ఆ వేరే బైక్స్ తో కంపేర్ చేస్తే కనుక. అండ్ ఇంత అడ్వాంటేజ్ అని బైక్ ప్రైస్ కూడా చాలా తక్కువ. దీని పికప్ ఆల్మోస్ట్ ఒక 2 మెంబర్స్లోని 40 స్పీడ్ మీద వెళ్ళిపోవచ్చు. మాక్సిమం వచ్చే స్పీడ్ కూడా 40 kilometers వస్తుంది. అండ్ లోడ్ వచ్చేసి అప్ టు 200 kg వరకు క్యారీ చేస్తుంది ఈజీగా. అండ్ మనకు పార్కింగ్ చేసినప్పుడు సెల్లార్లో పార్కింగ్ చేసినప్పుడు కూడా పైకి వెళ్ళడానికి కూడా చాలా పికప్ కూడా బాగుంది. అండ్ బైక్ స్కూటీ వచ్చేసి కంప్లీట్ వాళ్ళు 60 kg అని చెప్పారు బైక్ వెయిట్, బట్ నాకైతే డ్రైవింగ్ కానీ దీని హ్యాండ్లింగ్ వచ్చేసి అంతకన్నా తక్కువ అనిపిస్తుంది ఇంకా. సో దీని హ్యాండ్లింగ్ చేసేంత లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఎవ్రీథింగ్ మనకు కన్వీనియంట్ వర్డ్స్ ఒక సింగిల్ పర్సన్ ఎలా అయితే ఈజీగా కన్వీనియంట్ ఏదైతే అవసరం ఉంటుందో ఈజీగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలు కానీ ఒకవేళ వాళ్ళు డ్రైవింగ్ అలా చేయాలి అంటే ఏంటంటే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా ఇందులో, అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మోడ్ బేస్డ్ ఆన్ ఈ మోడ్ వాళ్ళకి ఇంత స్పీడ్ లిమిట్ అనే స్పీడ్ లో కానీ చేసేవచ్చు. అండ్ ఇదొకటి వన్ థింగ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అనేది మనం మాక్సిమం ఒక 20 kilometers స్పీడ్ అంటే ఆ 20 ఇట్లా ఫస్ట్ స్పీడ్ ఇట్లా 20 పెట్టేస్తే 20 కన్నా క్రాస్ అవ్వదు స్పీడ్, ఎంత రైజ్ చేసినా కూడా 20 క్రాస్ అవ్వదు. అండ్ సెకండ్ థర్డ్ అలా మోడ్స్ని బట్టి సో మోడ్ని బట్టేసి స్పీడ్ లిమిట్ అని ఉంటుంది దీనికి. సో అది ఫైనల్ అన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఇదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈ స్కూటీలో ఇవ్వడం. అండ్ ఇంకోటి నాకు నచ్చిన విషయం ఏంటంటే లాకింగ్ అన్లాకింగ్ సిస్టమ్. సో కార్స్కి ఎలా అయితే మనకు రిమోట్ కంట్రోల్ లాక్స్ ఉంటాయో సేమ్ యాస్ట్ ఇస్ అలానే అనమాట. సో మనకు ఇన్కేస్ కీ లేకున్నా కూడా ఫార్ డిస్టెన్స్ నుంచి దీన్ని లాక్ చేయడం అన్లాక్ చేయడం అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇన్కేస్ మనం ఒక లాక్ అయితే మర్చిపోయినా కూడా జస్ట్ రిమోట్తోనే లాక్ చేసి పడేయచ్చు దీన్ని. సో అది బాగా నచ్చింది. ఇంకా సెక్యూరిటీ ఫీచర్లు ఏంటంటే వన్స్ మనం లాక్ చేసిన తర్వాత ఎవరైనా మన స్కూటీని వచ్చేలా కదిలిచ్చినా కూడా మొత్తం అలర్ట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ ఒక కార్కి ఎలా ఉంటుందో హైబ్రిడ్ కార్కి ఎలాంటి సిస్టమ్స్ ఇచ్చారో సేమ్ అదే సిస్టమ్ అనేది దీన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇది. అండ్ రైడ్ కూడా చాలా స్మూత్ రైడ్ ఇస్తుంది ఇది.